ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నీలం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ ఈరోజు జంట స్వరం గురించి నేను తెలియజేయబోతున్నాను. జంట అంటే మీకు అందరికీ తెలిసినటువంటిదే, చాలా వీడియోల్లో చెప్తున్నారు. జంట అంటే రెండు, అంటే ఇక్కడ జంట స్వరం అంటే ఏంటంటే ఒకే స్వరస్థానాన్ని ఒకే స్వరస్థానంలో ఆ స్వరాన్ని రెండుసార్లు ఉచ్చరించడాన్ని జంట స్వరం అంటారు. అయితే ఇక్కడ పలికేటప్పుడు జంట పలికే విధానాలు చాలా రకాలుగా ఉంది. ఏంటంటే జంట స్వరం పాడినప్పుడు రెండవ స్వరం, అంటే రెండోసారి పాడినటువంటి స్వరం ఏంటంటే కొంచెం నొక్కి పలకాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే నొక్కి పలకడం అంటే ఏంటి? ఇక్కడ కొంతమందికి జంట స్వరం పాడేటప్పుడు ఆ రెండో స్వరం నొక్కి పలకడం ఎలాగా అంటే స్ట్రెస్ ఇచ్చి పాడడం పలకడం అనేది చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఉన్నారు కూడా. ఎందుకంటే జంట అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, దానివల్లనే మనకి గొంతులో గమకాలు కూడా, గొంతులో కానీ అంటే వోకల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి గొంతులో గమకాలు వస్తాయి. అలాగే వయోలిన్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ జంట ఎలా పలికిస్తారు అనేది ఏంటంటే ఆ జంటలో ఆ గమకం అది రెండోది ఎలా వస్తుంది అని. ఉదాహరణకి షడ్జమం తీసుకుంటే మామూలుగా స్ట్రెస్ ఇచ్చి అంటే నొక్కి రెండో స్వరం నొక్కి పలకకుండా ఉంటే అలా ఉంటుంది. సనబడుతుంది. ఇది రెండో స్వరం నొక్కి పలకకుండా ప్లెయిన్గా పాడడం. కానీ రెండో స్వరం జంట స్వరం ఉద్దేశం ఏంటంటే స రే గ మ ప అని పాడాలి. మరి ఆ రెండో స్వరం అంత బరువుగా ఉచ్చరించడం ఎలాగ వస్తుంది? స అనేది. దానికి కారణం ఏంటంటే రెండో షడ్జమం పాడేటప్పుడు, మొదటి షడ్జమానికి రెండో షడ్జమం పాడేటప్పుడు ఆ రెండో స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? రెండో షడ్జమానికి దిగువన ఉన్నటువంటి కాకలి నిషాదం నుంచి ఆ రెండో షడ్జమం పాడాల్సి ఉంటుంది అన్నమాట. స నిజ అని వస్తుంది. అలాగే రే అంటే రే సరి అని వస్తుంది అన్నమాట. గ రి గ మ గ మ మనం పలికేది మాత్రం మ మ, కానీ యాక్చువల్గా మ గ మ ఆ స్వరం అలా వస్తుంది. స రి రి గ మ ప ద ద ని ని స స ని ని ద ద ప ప మ మ గ రి రి స స. ఇది జంట తాళ విధానం. ఇలా పాడినప్పుడే మీకు ఆటోమేటిక్ అకారం పాడినప్పుడు కూడాను అలా గమకం వస్తుంది. ఒక ఎక్సర్సైజ్ మామూలుగా మీకు చెప్తాను, మీరు మిగతా ఎక్సర్సైజ్లు జంట స్వరాలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఆ జంట స్వరాలు మీరు పాడవచ్చు. అంటే స్వరం పాడే విధానం, ఎందుకంటే జంట స్వరం పాడడానికి చాలా వినసొంపుగా ఉంటుంది జంట స్వరం పాడడానికి. అలాగే పాడేవాళ్ళు కూడాను చాలా సరదాగా ఉంటుంది, ఎందుకంటే స రి రి గ మ ప ద ద ని ని స స ని ని ద ద ప ప మ మ గ రి రి స స. రెండే స్వరాలు పాడుతుంటాం కాబట్టి ఆ నడక కూడాను సంచారం కూడాను చాలా దురితంగా ఉంటుంది, దానివల్ల వినడానికి కూడాను వినసొంపుగా ఉంటుంది, పాడాలనిపిస్తుంది జంట స్వరం. ఉదాహరణకి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, అది మీ అవకాశం ఉండాలి, ప్రాక్టీస్ చేయండి. ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం, మాయామళ గవల రాగంలో. ఇదేంటంటే జంట పాడేటప్పుడు ప్రథమ కాలం ఏంటంటే ఒక క్రియలో అంటే ఒక వేళ్ళకి రెండు అక్షరాలు, అదే ఒక వేళ్ళకి నాలుగు అక్షరాలు, రెండో కాలం అదే ఒక వేళ్ళకి ఎనిమిది అక్షరాలు, మూడో కాలంలో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎనిమిది అక్షరాలు ఒక వేళ్ళు ఎంచే టైంలో పాడాలంటే మనం ఎంత స్పీడ్గా పాడగలం,
అందుకే జంట పాడేటప్పుడు చాలా నెమ్మదిగా తాళం వేసుకోవాలి. స స రే రే గ గ మ మ రే రే గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఇది ఒకటో కాలం. రెండో కాలం స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఇప్పుడు మూడో కాలం ఒక క్రయకి ఒక వేళకి 8 అక్షరాలు పాడాలి. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఇది నేనేంటంటే కొంచెం ఫాస్ట్గా టైమింగ్ కోసం అని నేను స్పీడ్గా పాడుతున్నాను. ఇంకా నెమ్మదిగా కూడా పాడవచ్చు. ఈ విధంగా మూడో కాలం పాడినప్పుడు కూడా స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఆ స్వరంలో కూడాను ఆ రెండో స్వరం ఉచ్చారణ కూడాను స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స అనేటటువంటి ఆ దురితమైనటువంటి కంపితమైనటువంటి గమకం అనేది రావాలన్నమాట పాడేటప్పుడు. అది అంత స్పీడ్గా రాలేనప్పుడు స స ని ని ద ద బ బ ని ని ద ద బ బ మ మ ద ద బ బ మ మ గ గ బ బ మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ. ఇది ఇదంతా కూడా ఏంటంటే సాధన మీద వస్తుంది. నేను చెప్పినట్టుగా రెండో స్వరం ఉచ్చరించేటప్పుడు స్వరాన్ని అలాగే నిలబెడుతూ దిగుస్వరం నుంచి పైస్వరానికి తాకడం స అని పైస్వరాన్ని కొట్టడం అనమాట, దాన్ని స్ఫురించడం. దీనికే స్ఫురిత గమకం అంటారు. దశవిధ గమకాల్లో స్ఫురిత గమకం ఏంటంటే ఈ సశరీరిక గమం. అంటే స్ఫురించడం అంటే ఆ షడ్జమాన్ని పాడి రెండో మీ రెండో స్వరాన్ని దాన్ని స్ఫురించడం, అంటే ఒకసారి ఇలాగ టచ్ చేయడం స స. ఆ విధంగా ఈ జంట స్వరాలు అన్నవి ప్రాక్టీస్ చేస్తే, దాంతోపాటు కూడా ఆకారం కూడా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గమకాలు వస్తాయి. ఈ విధంగా మీరు జంట స్వరం ప్రాక్టీస్ సాధన చేయండి. అలాగే తర్వాత ఈ లెసన్ ఏంటంటే 1x1 అంటే ఇప్పటి వరకు సరళీశ్వరాలు చెప్పాం, జంట స్వరాలు చెప్తున్నాం. అలాగే హెచ్చు స్థాయి తగ్గు స్థాయి కూడాను నేను తర్వాత ఛానల్లో తెలియజేయబోతాను. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అందరికీ కూడా సంగీత జ్ఞానం కావాలని కోరుకునే మీ శ్రేయాభిలాష్ బీవీరమణ సాయిరాం.